ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గాయత్రి గుప్తా. గాయత్రి గుప్తా ఎవరో తెలియదా? ఫిదాలో సాయి పల్లవి ఫ్రెండ్గా చేసిన అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయే ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టారు. ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో సహజమే, కానీ వాటిని ఒక యాక్టర్ బయటపెట్టడం అనేది జరగదు. బట్ గాయత్రి గుప్తా ఫిదా సినిమా కన్నా తన ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో కొందరు తనని రామ్ గోపాల్ వర్మ సిస్టర్తో పోలుస్తున్నారు. ఎందుకంటే తను అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారు. మరి ఇండస్ట్రీ అనేది చెడ్డది కాదు, ఇండస్ట్రీ అనేది ఒక ఫిల్మ్ కల్చర్. ఒక ఫిల్మ్ కల్చర్ అంటే ఒక లిబరేషన్. చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోనే ఇలా ఎందుకు ఉంటుందంటే, బేసిక్గా జీవితంలో మనం ఎదగాలంటే మెట్లు ఉండాలి, లిఫ్ట్ ఉంటుంది. మెట్లు ఎంచుకోవాలంటే టైం టేకింగ్ ఈజీ కాదు, చాలా కష్టం కూడా ఉంటుంది. అవకాశాల కోసం పడుకోవడం అనేది లిఫ్ట్ ఎక్కడం లాంటిది అని గాయత్రి అన్నారు. అదేవిధంగా ఒక పెద్ద ప్రొడ్యూసర్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని, దానికి కారణం తనని నేను రిజెక్ట్ చేయడమే అని చెప్పుకొచ్చారు. ఎవరా ప్రొడ్యూసర్? అతను సినీ ఇండస్ట్రీలో అంత పెద్ద ప్రొడ్యూసరా? అవును, అతను సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. పేరు చెప్పకుండా సోది చెబుతున్నా అనుకుంటున్నారా? అయితే నేను పేరు చెప్పను. ఆ పేరు చెబితే యూట్యూబ్లో ఈ వీడియోని బ్లాక్ చేస్తారు. ఇంతకీ నీకెలా తెలుసు? గాయత్రి గుప్తా వచ్చి చెప్పిందా అని మీకు సందేహం రావచ్చు, కానీ మాకు ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్లో ఒక డైరెక్టర్ చెప్పారు. ఇక్కడ విషయం అది కాదు, అలాంటి ప్రొడ్యూసర్స్ సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. సినిమా పిచ్చితో తల్లిదండ్రులను కాదని, ఒక్క ఛాన్స్ కోసం ఒక్క పూట కూడా తిండి లేకుండా కష్టాలు పడే చాలా అమ్మాయిలు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో అలాంటి నీచులు ఉంటారనే సత్యం తెలుసుకోవాలి, తల్లిదండ్రులైనా అమ్మాయిలైనా. అందుకే కామెంట్స్లో మీరు ఏ ప్రొడ్యూసర్ని అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరుని చెప్పండి. ఇప్పుడు బయటపడతారు మన తెలుగు ఇండస్ట్రీలో ఆ జాతికి చెందిన ప్రొడ్యూసర్స్ అంతా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్స్ చదవాలని మనవి. ఈ వీడియో డబ్బు కోసం కాదు, కేవలం సినిమా ఉచ్చులో పడి అమ్మాయిలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకూడదనేదే మా ఉద్దేశం. ఈ వీడియోని అందరికీ షేర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.